పరిశుద్ధనామమునకు మహిమ కలుగును కాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు అనేసు క్రీస్తు నామములో మీ అందరికీ కాల శుభములు తెలియచేయచు ఉన్నాను దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవినకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానులవలే కాక వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ప్రియుల నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రభువు కొరకు జీవించు ప్రిలెర చదువబడిన ఈ వాక్య భాగంలో అపోస్రుడైన పావులు విశ్వాసులు లోకంలో ఎంత స్పష్టముగా ప్రభు కొరకు జీవించాలో తెలియజేస్తూ ఉన్నాడు మనం ఈ భూమిపై ప్రభువును మహిమపరచడానికై అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే వాటిని వినియోగించుకొనుటకై బహు జాగ్రత్తగా మనం ఉండాలి ప్రిలేరా దేవుడిచ్చిన ఆ అవకాశాలు మనం వినియోగించుకొనకపోవటమే గొప్ప అజ్ఞానముగా ఉంటుంది దేవునిపై కాక ఇతర విషయాలపై ఆధారపడేవారు దేవుని సంకల్పాన్ని కూర్చి ఏమాత్రము విచారించరు ప్రియులారా ఎంతసేపు వారికి ఏమి చేస్తే లాభం దొరుకుతుందో ఏమి చేస్తే కలిసి వస్తుందో వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అయితే దేవుని బిడ్డలు దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులలో దేవుని చిత్తం ఏమై ఉంటుందో అని ఆయన కృప కొరకు తప్పక ఎదురుచూడాలి ప్రియుల క్రైస్తవ సంఘాల్లో సంఘస్థుల్లో విశ్వాసాన్ని కించపరిచే రీతిగా దుష్ట ప్రవర్తన కలిగిన వారు కూడా అనేక మంది ఉంటారు పౌలైతే క్రైస్తవులు ఆ రీతిగా ఉండక ఆత్మపూర్ణులై ఉండాలి అని కోరుతున్నాడు అందువలన శరీర క్రియలు నశించి సంఘాలు కృపతో అలరారుతూ ఉంటాయి ఆత్మతో నింపబడిన వారు ఆయా వరములతో నింపబడే కంటే ముందుగా వారు క్రైస్తవ సంఘ విధానాలతో స్థిరమైన రీతిగా నడుచుకునే వారై ఉండాలి సహవాసాలలో వృద్ధి చెందాలి దేవుణ్ణి స్థుతిస్తూ పాటలు పాడటం ఒకరికి ఒకరు విశ్వాస అభివృద్ధిలో తోడ్పడటం కృతజ్ఞతాపూర్వకముగా జీవించడం దేవుని భయంతో ఉండటం అనేవి ప్రామాణికులుగా ప్రామాణికాలుగా గుర్తించాలి ప్రియుల చాలామంది నేటి సంఘాలలో క్రైస్తవ సంఘానికి కట్టుబడి ఉండకుండా తామీదు ఆత్మపూర్ణులము అని తామే విశ్వాసులము అని తామి నిజాయితీ పరులు అని గొప్పలు చెప్పుకుంటూ వివాదాస్పదముగా ఉంటారు ప్రియుల ఈ విధానం దేవునికి వ్యతిరేకమైనది మనము ప్రత్యేకంగా నాలుగు అనుభవాలు ఈ వాక్య భాగములో మనం గుర్తించవచ్చు ఒకటి క్రైస్తవ సంఘానికి సంబంధించిన వారిగా ఉండాలి రెండు దేవుని నిత్యము కీర్తించువారిగా ఉండాలి మూడు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి నాలుగు దేవుని ప్రేమతో ఒకరిని ఒకరు గౌరవించే రీతిగా ఉండాలి ఎప్పుడైతే ఈ రీతిగా మనం ఉంటామో ప్రభు కొరకు జీవించేవారుగా ఉంటాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన ఏసయ మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో బలహీనతతో ఉన్నారో సమస్యలతో ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి ఆరోగ్యవంతులుగా సమాధానకరమైన స్థితిలో బిడ్డలను మీరు నడిపించండి నేటి మా పనులన్నింటిలో ప్రయాణాలలో పరిచర్యలో తోడై ఉండండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కష్టపడి పనిచేసుకుంటున్నటువంటి బిడ్డలను వ్యవసాయదారులను మీరు దీవించుమని ప్రార్థిస్తున్నాను ఉద్యోగముల కొరకు ఎదురుచూచే బిడలను జ్ఞాపకం చేసుకోండి సంతాన లేముతో బాధపడుతున్న బిడలు వారిని మీరు దర్శించండి శ్రేష్టమైన ఫలములు వారికి అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలను దీవించండి మీ యొక్క ఆత్మశక్తితో నింపండి నాయన అనేక మంది బిడలు దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్నారు వారికి మీ సహాయము అనుగ్రహించండి చదువుకుంటున్న బిడలను దీవించండి చిన్న బిడలు యవనస్తులు వృద్ధులు పెద్దవారు ప్రతి ఒక్కరిని దీవించండి నేటి దినాన ఏ విధమైన పాపములోనికి మేము పడిపోకుండా మీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు అనుగ్రహించండి నూతన సంవత్సరంలో ప్రవేశించి జన్మదినమును జరుపుకుంటున్న బిడలను ఆశీర్వదించండి ప్రభువా వివాహపు వార్షికోత్సవంలో జరుపుకుంటున్న బిడలను దీవించండి ఈ లోకములో ప్రభు కొరకు జీవించే బిడలంగా మమ్ములను ఆయుతపరచండి తండ్రి ఆంధ్ర సవార్థికని సంఘాన్ని దీవించండి సంఘ కాపురులను ఆశీర్వదించండి సమాధానకరమైన మార్గములలో సంఘాన్ని మీరు నడిపించండి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి అనేక మందికి పంపిస్తూ వారిని ఆత్మీయముగా బలపరుస్తూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దినదీవనల చేత నింపండి సెంట్ పీటర్ సంఘాన్ని సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ఎంతమంది బిడ్డలు అనారోగ్యాలతో హాస్పిటల్స్లో ఉన్నారు అటి బిడలను దర్శించి ఆరోగ్యవంతులుగా గృహాలకు చేర్చండి నీ సేవా పరిచయ జరిగిస్తున్న ప్రతి సేవకుని దీవించుమని ఏ శయనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండునుగాక ఆమె